మీరంతా కలిసి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి జైల్లో పెట్టించారే, 16 నెలలు ప్రతిఫలం ఏంటో చూశారుగా. అన్యాక్రాంతంగా మా నాయకుడిని జైల్లో పెడితే ప్రజానీకం గమనించి ఈ రాష్ట్రంలో ఎన్ని కుయుక్తులు చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని అపాసుపాలు చేస్తాకి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టారు, పెయిడ్ జర్నలిస్టులను పెట్టారు, పెయిడ్ రాజకీయ నాయకులను పెట్టారు. అయినా ఏమైంది? ఏమైందో తెలుసుగా, తెలుగుదేశం పార్టీల రథచక్రాలు ఊడిపోయినాయి. అది తెలియలేదా? ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలతాకి? నీలాంటి మిమ్మల్ని ఏమంటారో తెలుసుకోవచ్చు. వారు మీ జర్నలిజాన్ని ఈ విధంగా వాడద్దు, తస్మా జాగ్రత్త అని తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలల కాలంలో భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి నవరత్నాలను ఇంటింటికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో 9 చట్టాలు తెస్తే ఆ చట్టాలు ప్రతి ఇంటికి చుట్టాలైన విషయాన్ని గమనించి వరిగిపోతా ఉన్నారు. మీరు ప్రతి ఇంటికి, మీ ఇంటికి కూడా వచ్చినవి ఆ చట్టాలు. అలాంటి చట్టాల కోసం భయపడి మీరేమో మీ యొక్క ఆలోచనలను ప్రజలకు విషం పూస్తా ఉన్నారు. కానీ నవరత్నాల్లో అనేకమైన కార్యక్రమాలు అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, ఆరోగ్య మిత్రులకు, పారిశ్రామిక కార్మికులకు అందరికీ జీతాలు పెంచాడు. రైతు భరోసాకు 50 లక్షల పైగా మందికి 13,500 రూపాయలు ఇచ్చాడు. 12,000 చెప్పి కార్మికులకు, ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రేణి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి 1,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అయిన ప్రతి వారికి సహాయం చేస్తారన్నాడు. మత్స్యకారులకు 10,000, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకే రుణాలు, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మంచి అవకాశాలు, ఎస్సీ ఎస్టీ బి మైనారిటీలకు 50% ఎడ్యుకేషన్, లేకపోతే పాలిటికల్ పాలిటిక్స్లో, లేకపోతే ట్రస్ట్ బోర్డులో, లేకపోతే కాంట్రాక్ట్స్లో అవకాశాలు కల్పిస్తున్నటువంటి ధీరోదత్త రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పేద ప్రజలకు చేస్తూ ఉంటే చదువుకునే పిల్లల తల్లులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నప్పుడు మీరు చివరికి ఏమీ చాయలేక కాళ్ళు చాలాల్సినటువంటి పరిస్థితిలో మతాలను చావులను ఇచ్చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆంధ్రప్రదేశ్లో కులము, మతము, ప్రాంతము, పార్టీలకు అతీతంగా సహాయం చేసే కుటుంబం, వారికి మతాన్నంత కడితే మట్టి కొట్టుకుపోతావు చంద్రబాబు, గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు బ్రిటిష్ వారిలాగా విభజించి పాలించే విధంగా పరిపాలనలో వస్తా ఉన్నారు. ఎదుర్కోలేక, ఎదురు దాడి చేయలేక, ఎదురుండి బాణం వేయలేక వెనక నుంచి మీరు కుట్రలు చేస్తా ఉన్నారు. నీ కుట్రలు ఎప్పుడు అంతే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు, గమనించమని అడుగుతా ఉన్నా. చివరికి ఎక్కడికి వెళ్తా ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిది ఏం మతమో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడో తెలియదా మీకు? ఈ రాష్ట్రంలో కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు, అనేక కార్యక్రమాలు, నేను ముందు చెప్పిన కార్యక్రమం, నవరత్నాలతో పాటు ప్రతి కార్యక్రమం ఏ మతమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు? చంద్రబాబు సిగ్గు లేకుండా మతాన్ని ఎలా తెస్తున్నావని అడుగుతా ఉన్నా. నాదే మతం, నా పరిస్థితి ఏంటి అని గమనించినటువంటి మూర్ఖుడవి చంద్రబాబు, గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం మీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాం. నీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల వయస్కుడి చేతిలో పటాపంచి అయినప్పుడు ఏమైపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. సిగ్గులేదా? పరిపాలన లేకపోవటం వల్ల నీవు, నీకున్న తోకపత్రికలు కాలవలో నుంచి బయటపడిన చేపపిల్లలాగా గిలాగిలా కొట్టుకుంటా ఉన్నారు. మీరు అభూత కల్పనలు చెబితే ఇక్కడ నమ్మేవాడు ఎవ్వరూ లేరు
అని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం మీరే మతాల గురించో లేకపోతే కులాల గురించో మాట్లాడే ప్రస్తావనకు మీకు అర్హత లేదని చెప్తా ఉన్నా. నీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే నువ్వు నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టావు, 15 మంది డుమ్మా కొట్టారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగంగా పొగుడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నభుతో నభవిష్యత్తని చెప్తా ఉన్నారు నీ పార్టీ వాళ్ళు. నీకు సిగ్గెక్కడుందని అడుగుతా ఉన్నా. నీవా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర పరిపాలన కోసం మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నా. మొన్న మధ్య చూశాం అమరావతిలో 2,650 కోట్లకు సంబంధించి పనుల్లో ఒక వ్యక్తికి 150 కోట్ల రూపాయలు అందిరి అని చెప్తా ఉన్నారు. దాని మీద నువ్వు ఎందుకు మాట్లాడవు చంద్రబాబు అడుగుతా ఉన్నా. నువ్వు ప్రతిపక్ష నాయకుడివేగా ఎందుకు మాట్లాడకపోతావు అని అడుగుతా ఉన్నా. దొంగయే దొంగ అనే పరిస్థితికి వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతా ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం నీవు మతాల కోసం చెప్పినప్పుడు ఇటీవల కాలంలో మీరు చేస్తున్నటువంటి సిగ్గుమాలినటువంటి అంశాలు తెలుసా? మతం మీద తిరుమల కొండపై సిలువ అంట. ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు? తిరుమలలో ఆర్టీసీ టికెట్ల పట్ల అన్యమత ప్రచారం అట. ఎలా మాట్లాడతావు, నోరెట్లా వచ్చిందని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారంట గంగానదిలో మునిగి మోసం చేశారంట చంద్రబాబుకి. 40 ఏళ్ళు కుక్కకొచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి రాజకీయాలు. 45 ఏళ్ళు చేశావు నీవనే మాట్లాడే అడుగుతా ఉన్నా. ఇది మా నాయకుడు స్వలాభం అనేది తెలియని నాయకుడు, పేద ప్రజల యొక్క గుండె తట్టిన నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరిన నాయకుడు. 5 నెలలనే చూపించాడే నువ్వు అలా మాట్లాడతావు. భవానీ ఐలాండ్ లో ద్వారాలు అంట, అన్నవరంలో అన్యమత ప్రచారం అంట, శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు అంట, గుంటూరులో దుర్గ గుడినంట కూల్చారంట. నీకు మాట్లాడటానికి సిగ్గెట్లా వచ్చింది అడుగుతా. నీ టైంలో దుర్గగుడి శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు చేయలేదా, చేయించలేదా? దుర్గగుడిలో చీరల స్కామ్ గురించి చెప్పలేకపోతా ఉన్నావు, చెప్పు. అలాగే తిరుమలలో పోటు తవ్వకం అలాంటి ఆచారాలను కూడా మంట కలిపేవే. విజయవాడలో పురాతనమైన 40 దేవాలయాలు, చివరికి సదావర్త భూములు కూడా దొంగలాగా, అమరావతిలో ఉన్నటువంటి సదావర్త భూములు కూడా కాజేయాలని కుతంత్రాలు వేసేవే. పుష్కరాలలో నీ యొక్క పిచ్చి పరాకాష్ఠ జరిగితే 29 మంది చనిపోతే దానికి సమాధానం చెప్పలేకపోయేవే. పుష్కర పనుల్లో 3,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతంగా నీ తెలుగుదేశం పందికొక్కులు మేస్తే దానికి సమాధానం చెప్పలేకపోయేవా? నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? నిన్న కాక మొన్న ఒక బుడబొక్కడని మాట్లాడాడంట, అతని పేరు మీ అందరికీ తెలుసు, వరల రామయ్య అంట. అతను బర్ల రామయ్య నేను అంటా ఉన్నా. అతను ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే దళిత సంక్షేమానికి తూట్టుపడిస్తే దళితుల్లో ఎవరు పడతాడని చెప్పి చంద్రబాబు మాట్లాడితే దళిత బహుజన గిరిజన పిల్లల చదువుకోటానికి ఇంగ్లీష్ మీడియాన్ని పెడితే ఓ కళ్ళు లేని కబోజీ వరలరామయ్య, నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నువ్వా వైవీ సుబ్బారెడ్డి గురించి సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిదయ్యా? నీవు మగాడివైతే, నీకు దళిత కాన్సెప్ట్ ఉంటే, నువ్వు దళితులకు పుడితే. నేను చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా, దళితుల్లో ఎవరు పుడతారని చంద్రబాబు దగ్గర చెప్పాల్సి ఉద్యోగం ఎందుకు చేస్తావు? నువ్వు ఒక మాదిగ సోదరుని బస్సులో నువ్వు చేసిన సత్కారం నీకు రాబోయే రోజుల్లో ఉరితాడు కాబోతా ఉంది. నీవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుందని అడుగుతా ఉన్నా. ఏదో చెప్తా ఉన్నవే మంత్రి నానిని భద్రపు చేయాలంట. ముందు చంద్రబాబు పార్టీ అక్కడ ఆలీబాబా 40 దొంగలాగా చుట్టూ ఉన్నారే, 40 నుంచి వెళ్ళిపోతా ఉన్నారు, 30-40 చాలామంది వెళ్ళిపోతా ఉన్నారు. ఆ పంచన చేరకుండా నిజమైన దళితుడు అయితే, త్రికరణ శుద్ధి ఉంటే నీవు అన్ని విషయాలు బేరీసి వేసుకో. రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే ముందు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని నడుస్తున్న కుటుంబం. నీలాంటి దళిత ద్రోహులు జగన్మోహన్ రెడ్డి గారి కోసమో
వైవి సుబ్బారెడ్డి గారి కోసమో, తిరుపతి కొండ కోసమో, తిరుపతి దేవుడి కోసమో మాట్లాడే నైతిక హక్కు లేదు. చివరికి నీ దగ్గర పనిచేసిన చాలా మంది పారిపోయి మా దగ్గరకు వస్తా ఉన్నారు. గమనించు వరలరామయ్య, నువ్వు రాబోయే రోజుల్లో బర్రరామయ్య అవుతావు, నువ్వు దళితులకు ద్రోహి అవుతావు, గమనించమని చెబుతూ నేను మాట్లాడిన అంశాలలో ఏ అంశం కనుకైనా బహిరంగంగా చంద్రబాబు అనుకో టీం, మీరు దళిత గిరిజన బహుజన మైనారిటీలకు వ్యతిరేకులు, జగన్మోహన్ రెడ్డి గారు బహుజనులకు బ్యాక్ బోన్ అని చూస్తా ఉన్నారు. మీరు బహుజనులను అడుక్కు తినేవారిగా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇంగ్లీషు విద్య రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దళిత గిరిజన బహుజన మైనారిటీ పిల్లలకు కలికితురాయి కాబోతా ఉంది, గమనించమని చెబుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలకు ప్రజలు గమనించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచనలు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మీ చిల్ల జగ్గిరెడ్డి, MLA కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.